సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9 తరగతిలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో 12 జూలై వరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి అలివేలు తెలిపారు. 5 నుంచి 9 తరగతిలో చదువుతున్న విద్యార్థులు పాఠశాల బదిలీకి 31 జూలై వరకు ఆన్లైన్లో ₹100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం కంపార్ట్మెంట్లు నుండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 60,782 మంది దర్శించుకోగా 30,100 మంది తలనీలాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఉండే ఆదాయం 3.53 కోట్లు లభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 18,942 మంది టీచర్ల ప్రమోషన్లు కల నెరవేరింది. చట్టపరమైన వివాదాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రమోషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మల్టీజోన్ 1లో 10,083 మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, 1,094 మంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందారు. మల్టీజోన్ 2లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 6,989 మంది, 776 మంది స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలు అయ్యారు. T20 వరల్డ్ కప్ లో టీమిండియా తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్ కు చేరింది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి జట్లపై ప్రతీకారం తీర్చుకుని మరీ 10 ఏళ్ల తర్వాత ఫైనల్ లో అడుగు పెట్టింది. వన్డే వరల్డ్ కప్ చేజారడంతో పోటీ ప్రపంచ కప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది. వర్ష బీభత్సానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. మృతుడి కుటుంబానికి ₹20 లక్షలు, క్షతగాత్రులకు ₹3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఆయన కోరారు. డ్రగ్స్తో యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బాధితులను శిక్షించడం కన్నా రక్షించడమే ప్రధానంగా టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తుంది. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా, కొనుగోలు చేసినా బ్యూరోకు సమాచారం ఇవ్వాలని ఆయన ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. T20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి 3వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 103 పరుగులకే అలౌట్ అయింది. ఆ జట్టులో బట్లర్ 23, హ్యారీ బ్రూక్రే 25 కాసేపు పోరాడారు. మిగతా వారంతా ఘోర వైఫల్యం చెందారు. భారత బౌలర్లో అక్షర్ పటేల్, కుల్దీప్ చెరం 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశారు.